1952 కాలంలో రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రక్రియ జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఎన్నికల నిర్వహణలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎలక్షన్ కమిషన్ నానాటికి పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత పక్కాగా నిర్వహించడానికి వ్యూహరచన చేస్తోంది. 1993లో మొట్టమొదటిసారిగా ఓటరు గుర్తింపు కార్డు ప్రవేశపెట్టిన నాటి నుంచి 2004 వరకు బాక్సు బ్యాలెట్ తో ప్రక్రియను కానిచ్చేవారు. దీని లెక్కింపునకు చాలా సమయం పట్టేది. బ్యాలెట్ పేపర్లు కూడా వృధా అయ్యేవి. మరికొన్ని చెల్లని ఓట్లుగా మిగిలిపోయేవి కూడా. ఇదంతా దృష్టిలో ఉంచుకున్న ఎలక్షన్ కమిషన్ 2004లో ఈవీఎం యంత్రాలను ప్రవేశపెట్టింది. అయితే ఇది ప్రవేశపెట్టాక కూడా కొన్ని లోపాలు బహిర్గతమయ్యాయి. దాంతో మరింత పటిష్టంగా ఎలాంటి లోపాలకు తావీయద్దనే దృఢ సంకల్పంతో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వీవీప్యాట్ యంత్రాన్ని ఓటర్ ముందుంచింది. దీనివల్ల ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అని చూసుకునే సదుపాయాన్ని కల్పించింది కూడా. ఈ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, అదేనండి వీవీప్యాట్ ద్వారా వేసిన ఓటును 7 సెకండ్లలో ఓటు ఏ గుర్తుకు పడిందో చూసుకునే వీలుందన్నమాట. సో నిర్భయంగా ఓటేద్దాం మనమంతా.